నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు బాలలక్ష్మి, పూర్ణ బాలలక్ష్మి. మీరు ఇవే కూరగాయల అమ్మడమేనా? కూరగాయలు మాకు వ్యవసాయం ఉన్నది, మేము వ్యవసాయం చేసుకుంటాము. మా కొడుకు కూడా అప్పుడు ఏదనుకోండినే మావా ఏం తీసుకున్నాడు, ఇక ఇప్పుడు రెండు ఏండ్లకు ఇప్పుడు నా ఒక తాపన అది వార్డ్ నెంబర్ కున్నాడు, ఒక తాపన ఏం తీసుకున్నాడు. మేము మా కొడుకులు మస్తుగా కష్టపడ్డారు. ఈడికైతే మా ఊరికైతే మంచిగానే చేసిండు, ₹2000 పింఛన్ ఇచ్చిండు మంచిగానే. అందరికి ఇప్పుడు లేని వాళ్ళకి కూడా ఇండ్లకు పైసలు ఇస్తుండు. అయ్యా, డబల్ బెడ్రూమ్ వస్తుంది? డబల్ బెడ్రూమ్ కూడా నాకు ఇప్పుడు నా కొడుకు కట్టుకుంటుండు. మా జాగల పైసలు ఇస్తుండు, 3 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. మంచిగానే నల్లలు ఇస్తుండు, మంచిగానే అందరికీ ఇప్పుడు ముసలోళ్ళకు కూడా మంచిగా మేలు చేసిండు. అయ్యా, ఆయన ఏం ఖరాబ్ చేయలేదు. ఆయనప్ప ఆయనే తెరుపుకుంటుండొచ్చు, కానీ ఏం ఖరాబ్ చేయలేదు. ఎమ్మెల్యే మంచిగానే చేస్తుంది ఇక్కడ, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే కూడా ఎందుకంటే కోపము, అందరికున్న కోపం ఏంటంటే అప్పుడోసారి వచ్చి అరుచుకపోకపోయా, ఆమె చూసుకుంటూ పోకపోయా, ఏది అరుచుకోకపోయా అనేది జర కొంతమందికి ఉన్నది. గట్లా ఈసారి మీ ఓటు మళ్ళా? మా ఓటు మాది మాది ఎటూ పోదు. మాది మా ఓటు మా ఆయనకే పోతుంది, కేసీఆర్ గారికి. అదే మాది, అదే ఆమె మాది, అందరిది మాది, మాది అందరిది. అదే ఇవ్వలేమన్నా మాది అటు. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు దండు మల్లవ. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? ఇక ఎమ్మెల్యే చెప్పలేము, అంత ఐకమైకం ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ప్రస్తుతం? ఇప్పుడున్నది పద్మ మేడం. మళ్ళీ గెలుస్తుంది అంటారా? ఇక మా ఫారంగా మేము అనుకుంటున్నాం, కానీ పబ్లిక్ ఎట్లుందో చెప్పలేం, కానీ కేసీఆర్ అయితే తప్పకుండా వస్తాడు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు? ఎట్లా మరి కాంగ్రెస్ కూడా గెలుస్తుంది అని అంటారు వాళ్ళు? ఇక కాదే కాదే గెలవని, ఏమైతుంది? మీకు పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ? మా ఇండ్లు మాకున్నాయి, మాకు డబల్ బెడ్రూమ్లు, మాకు లేము ఇల్లు లేక లేము, మాకు ఇల్లు ఉన్నాయి. రైతు బంధు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. చాలా మంది బతుకుతురు. ఇంత ముసలోళ్ళకి అయితే ఆధారమైంది, కేసీఆర్ పెట్టింది తప్పదు. ఇంత ఒక పిల్ల పాప పుడితే 14,000 ఇస్తుండు, డెలివరీ అయితే ఖర్చు కట్టుకుంటుండు, దవాఖానాలు కట్టుకుంటుండు. మళ్ళా పిల్లది పెండ్లు అయితే 1 లక్ష చిల్లర ఇస్తుంది, ఎకరకు 10,000 అది రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇక్కడైతే రైతుకు ఇట్లా అందరికీ సంతోషం ఉంది. ఇక పబ్లిక్కి ఏమదో, మా బాణానికి మా మేము ఇంత ఏది కచ్చిన. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, అప్పుడు నేను ఉప సర్పంచ్ చేసిన, పోయినసారి నేను అన్నీ చూసిన కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, కానీ మన మాట పట్టింపుతారా ఇప్పుడు? ఇక మాకు కేసీఆర్ రావాలని ఉన్నది ప్రేమ, మాకున్నది. ఇక మీరు ఆ పార్టీలు ఉండి అడిగినా గంతే చెప్తాం, ఈ పార్టీలు ఉండి అడిగినా గంతే చెప్తాం, మాకేం బాధ లేదు. ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి మళ్ళీ గెలిపించుకుంటారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా మళ్ళీ? ఇక గెలిపించుకుంటారా అంటే కొంతమందికి ఉన్నది, అప్పటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అన్ని ఐకమైకం ఉన్నాయి, ఇంట్లోకి వెళ్ళి అందులో కూతురు, అందులోకి వెళ్ళి ఇంట్లో కత్తురు. మనం దానికి ఏం చేయదు, మన చేతులు ఏం లేదు. నువ్వన్నట్టు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కేసీఆర్ గెలుస్తాడు, కరెక్టా లేదా? సరే, నువ్వు 4 మండలాలు పోయినా కానీ నువ్వు 4 మండలాల్లో వస్తే వస్తుండే సామె అదృష్టములు ఉంటే చెప్పలేము. ఆయన మాత్రం ఏం చేయడం, పబ్లిక్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు అంటే పబ్లిక్ రైతు చాలా బతుకుతుర్రు. విన్నావా? నల్లలకు ఇంటింటికి నల్లలు ఇస్తుండు, ఇచ్చిండు. ఒక ముసలిదానికి బట్ట పిండుకోవాలంటే కోడలు తెండు మాటలు తిట్టింది. అది ఇప్పుడు లేచి లేవదాలక పోతుంది, బకెట్ల నీళ్ళు పట్టుకుంటుంది, పిండుకుంటుంది, ఎండేసుకుంటుంది, కట్టుకుంటుంది. ఒక పెద్ద మనిషి నిజమా వద్దమా? 2,000 పింఛన్ వచ్చిందంటే గోళీలు తెచ్చుకుంటుంది, ఇంత తినిష్టం ఉంటే ఇంత పూరి తింటుంది, ఇంత ఛాయ్ తాగుతుంది, ఆ 2,000తోటి అలా తీసుకుంటుంది. మరి అవి ఏ కొడుకన్నా గోళీలు తెస్తుండా, 100 రూపాయలు ఇమంటే ఇస్తుండా? ఆ కేసీఆర్ అయితే ఇప్పటికైతే మంచిగా అందరికి సంతోషంగా చేసిండు, అప్పు చేసి పెట్టిండు, మనకి అప్ప చేసి పెట్టిండు, మనల్ని కాబట్టి మనకి లేని అప్పు చేసిండు అని కొంతమంది తిడుతురు కానీ అప్పు చేసింది ఆయననే భరింపుతాడు. అన్నీ పెంచిండు, అప్పు చేసిండు, పెంచలేదా? ఇప్పుడు మన ఊకే నాస్తాయా మనకు? ఒక ఆమె డెలివరీ అయిందంటే సిద్దిపేటలో చెప్పరాని సిద్దిపేటదే పెడదాం హైదరాబాద్ దాకా పోయి. అది సిద్దిపేటలో ఒక డెలివరీ అయిందంటే
అంబులెన్స్ కొండ పోయి డెలివరీ చేస్తుంది, అంబులెన్స్ కొండ పోయి దించేస్తుంది ఇంటికాడ. 14,000 రూపాయలు ఇస్తుంది. విన్నావా? పిల్లలను కూడా పసకలైనా ఏదైనా అద్దాలలు వేస్తుంది. వాళ్ళ సంతోషమైనాక వాపిస్తుంది. దవాఖానాల మాత్రం మంచిగా చాలా మందికి న్యాయం చేస్తుడు కేసారి. మాదైతే తప్పకుండా దానికే. మా బాల్యోళ్ళు ఏ బాల్యోళ్ళు అన్నారని మాదైతే దానికే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయిల్ అండి. మీ లోకల్ కామారెడ్డి అండి? లోకల్ అండి. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? కామారెడ్డి ఇప్పుడు ఇప్పటికి కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది, పర్లేదు. ఇంకా 50 రోజుల్లో ఇంకా డెవలప్ కావాలి. కేసీఆర్కి నామినేషన్ అంతే సరిపోదు. ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తే మా లాంటి చదువుకున్న యువతకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారికి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎవరు గెలిచినా సీఎం ఇద్దరు క్యాండిడేట్లే, కానీ కేసీఆర్ గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కాబట్టి అతను ఏదైనా మాట అంటే తప్పని, మనిషి తప్పను కాబట్టి. రైతులు ఉన్న మాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చాడు కాబట్టి మా చాలామంది జనాలు కూడా ఓపుస్తుంది. కొందరు ఏదో జనాలుగా ఆకదాయిగా మాట్లాడుతున్నారు, కానీ మా చాలామంది మనసులో ఉన్న జనాల అభిప్రాయం అదే. ఏంటంటే కేసీఆర్ గెలవగానే ఏం చేయాలంటే చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు తీసుకొని ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానివల్ల మన నుండి వాళ్ళు మా నుండి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నాం. ఇప్పుడు నాది ఎంఏ బీఎడ్ అయిపోయిందండి, ఏం ఉపాధి లేక అట్టుకుంటున్నాను. రెండుసార్లు ఉద్యోగానికి అప్లై చేసిన లేదు, ఏ ఉద్యోగం రావడం లేదు. అవుట్ సోర్సింగ్ కూడా అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు తవ్వేయకుండా, దళాలను నమ్మకుండా కేసీఆర్ గారే ఇక్కడ మేము గెలిపించుకున్నామని 100% కేసీఆర్ గెలుస్తాడు. సీఎం గా మూడోసారి ఛాన్స్ ఉందంట? సీఎంగా కేసీఆర్ గారు సీఎంగా మూడోసారి తెలంగాణ సాధించుకో తీసుకొచ్చిండు అతను. అతను ఉద్యమ వీడు కేసీఆర్కి. మాకు పోటీ ఉంటుందండి కేసీఆర్కి, రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా, బీజేపీ క్యాండిడేట్కి కేసీఆర్ పోటీ? కేసీఆర్కు రేవంత్ రెడ్డికే పోటీ ఉంటుంది. రెండు కాంగ్రెస్కు బీజేపీ, బీజేపీ అండి నా మాత్రమే అండి. కేసీఆర్కు కాంగ్రెస్కే రెండుకి పోటీ ఉంటుంది. కానీ షబీర్ అలీ వేసే కొంత సింపతి ఉంటుండే, కానీ అనవసరంగా హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంది, అది తప్పు నిర్ణయం తప్ప. ఈ కూడంగల్లో అతను వేసుకొని షబీర్ అలీ ఇక్కడ వేసిన కొన్ని ఓట్లు షబీర్ అలీకి పడుతుండే సింపతి. కానీ శబరిలో కూడా చేసిన పనులు బాగానే ఉన్నాయి, ఆయన కూడా చాలా బాగానే చేసిండు. కామెడీలో రోడ్స్ కానీ అవన్నీ కానీ ఆయన చేసిన, మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చుకోవడం కానీ ఆయన కూడా బాగానే చేసిండు. అతను కూడా మంచి క్యాండిడేటే, కానీ సీఎం క్యాండిడేట్ కాబట్టి అతన్ని గెలిపించుకోవడం మా బాధ్యత ఇక్కడక. నమస్తే సార్, మీ పేరు? రాజు అండి. మీది లోకల్? కామారెడ్డి అండి. కామారెడ్డి. ఇక్కడ మీరు వర్క్ ఏం చేస్తారండి? బిజినెస్ అండి. బిజినెస్? ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ లోకల్? ఇప్పటికైతే బాగానే ఉంది. గంప గోవర్ధన్ గారి పనితనం ఎలా ఉందండి? వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వచ్చినాయా? చేయండి. ఎట్లా కేసీఆర్ గారు పోటీ చేస్తారుగా కామారెడ్డిలో, ఎలా ఉంటుంది? అవును, చేస్తాడు, వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఎలా ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందంటే పోటీ ఉంది? రెండు కూడా ఉన్నాయి. దానికి ఎందుకు కామారెడ్డి మీద ప్రేమ ఎందుకు కేసీఆర్ ఇక్కడ పోటీ చేయడానికి? అది మనకి తెలియదండి. ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ లోకల్గా జనాలు ఏమనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ మీరు? అది ఎవరి పార్టీ వాళ్ళది. మెజార్టీ ఏదో వస్తుంది అంటారు? మెజార్టీ ఏమో టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది. సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్కి? ఉంది. థ్యాంక్ యూ.